Hi hello welcome to my channel Scar World Creations సో మనకి నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎప్పుడు డెలివరీ అవుతామో ఎవరికి ఎవరైతే చెప్పలేము కదా సో ఎవరికి కూడా తెలియదు అనమాట ఎప్పుడైనా సర్వీస్ ఓపెన్ అవ్వచ్చు లేకపోతే ఎప్పుడైనా పెయిన్స్ అనేవి రావచ్చు లేకపోతే ఎప్పుడైనా మనకి ఉమ్మినీర్ అనేది లీక్ అవ్వచ్చు సో ఇటువంటి సిమ్టమ్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి బట్ కానీ ఎప్పుడైతే బేబీ అనేది డెలివరీ కాకముందే అంటే మనకి ఇచ్చిన డేట్ రాకముందే లేకపోతే మనకి ఎటువంటి పెయిన్స్ అనేవి లేకముందే మనకి బేబీ అనేది తనకు తనకు మోషన్ అనేది మన పుట్టలో కూర్చున్నట్లయితే మనకి ఏమవుతుంది అంటే మనకి ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా లేకపోతే బేబీకి ఏమైనా హానికరం అంటే ఇది నిజంగానే హానికరం అండి ఎందుకంటే ఆ మోషన్గిన బేబీ తిన్నట్లయితే ఏమవుతుందంటే ఆ మోషన్ అనేది లంగ్స్లోకి వెళ్ళి బేబీకి బ్రీతింగ్ అనేది తగ్గిపోయి చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ అనమాట అందుకని మీరు నైన్త్ మంది ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఎటువంటి సిమ్టమ్స్ అనేవి మీకు డిఫరెంట్గా కనిపించినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా 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 మంచిది ఎందుకు అంటే మనకి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు సో మనం నెగ్లిజెన్సీ చేయడం వల్లనే మన బేబీకి మన బేబీకి మంచి అయినా చెడు అయినా చేసే తల్లి మాత్రమే ఒకవేళ మీరు ఏదైనా పుట్ట నచ్చినా లేకపోతే తిన్నటువంటి పుట్ట చాలా టైట్గా అయిపోయినా బేబీ మూమెంట్స్ అనేవి తెలియకపోయినా వెంటనే మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఒకవేళ ఆ టైంలో మీ వల్ల మీ బేబీ అనేది మోషన్ అనేది తిన్నట్లయితే లేకపోతే మోషన్ అనేది పాస్ చేసినట్లయితే వెంటనే మనకు సెక్షన్ అనేది చేసి కంపల్సరీ మనకైతే బేబీని అయితే తీసేస్తారు మళ్ళీ తర్వాత మనకి బేబీని తీసుకెళ్ళి ఆ మోషన్ అంతా ఒకవేళ తిన్నట్లయితే తను క్లీన్ చేయడము అలాంటివి ఇమీడియట్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ అనేది చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో చాలామంది అనుకుంటూ ఉంటారు ఒకవేళ బేబీ అనేది మోషన్ అనేది చేస్తూ ఉంటే చేస్తే మనకు కంపల్సరీ నార్మల్ అవుతా సీ సెక్షన్ అవుతా అంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు సీ సెక్షన్ అవుతుంది అందులో డౌటే లేదు ఎందుకంటే బేబీ మోషన్ అనేది తిన్నప్పుడు లంగ్స్లోకి వెళ్ళడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది కదా ఆ టైంలో మనకి పుష్ చేసినప్పుడు చేసినప్పుడు బేబీ కొంచెం కొంచెం కిందకి వస్తున్నప్పుడు నార్మల్ డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడి బేబీ చనిపోయి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో అందుకనే వీలైనంత వరకు వాళ్ళు ఎక్కువ రిస్క్ అనేది తీసుకోకుండా సి సెక్షన్ చేసేసి బేబీని ఇమీడియట్గా బయటికి తీస్తారు సో ఈ వీడియో ద్వారా మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లయితే కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి చాలా చాలా వీడియోలు అయితే మన ఛానల్ పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ